మీ అందరికీ వీడియోకు స్వాగతం గత వీడియోలో మనం అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం గురించి తెలుసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం అనగా మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా కనుగొనడం నేర్చుకుంటాం కింది ఇచ్చిన పట్టికలో క్రీడల పోటీలో పాల్గొన్న నూట ఇరవై మంది ఆటగాళ్లు పొందిన పాయింట్లు ఇవ్వబడ్డాయి అయితే ఆటగాళ్లు పొందిన పాయింట్ల మధ్యగతం ఏమిటో మీరు చెప్పగలరా రండి చూద్దాం ముందుగా మనకు ఇచ్చిన పట్టిక గురించి చర్చిద్దాం కంటే తక్కువ పాయింట్లు ఎంతమంది ఆటగాళ్లకు వచ్చాయంటే మీరు ఏమని చెప్తారు సరిగ్గా చెప్పారు కన్నా తక్కువ పాయింట్లను ఐదుగురు ఆటగాళ్లు పొందారు మరైతే కన్నా తక్కువ పాయింట్లు ఎంతమంది ఆటగాళ్లకు వచ్చాయి కాదు ఒకవేళ మీరు తొమ్మిది మంది ఆటగాళ్లు అనుకుంటే అది ఖచ్చితంగా తప్పు ఇక్కడ ఇరవై కంటే తక్కువ పాయింట్లు పొందిన క్రీడాకారుల సంఖ్య పద్నాలుగు ఎందుకంటే వర్గ వ్యవధిలో సున్నా నుండి వరకు పాయింట్లు పొందిన ఆటగాళ్లు కూడా ఇందులో ఉంటారు వారితో పాటు తరగతి అంతరం పది నుండి ఇరవై వరకు పాయింట్లు పొందిన ఆటగాళ్లు కూడా ఉంటారు ఇక్కడ పద్నాలుగు అనేది తరగతి అంతరం పది నుండి ఇరవై వరకు సంచిత పౌనాపుణ్యము ఈ విధంగా మనం అన్ని ఇతర తరగతి అంతరాల సంచిత పుణాపుణ్యాన్ని కనుక్కుంటాము దీన్ని బట్టి మనం పది ఇరవై ముప్పై నలభై వంద కంటే తక్కువ పాయింట్లు పొందిన ఆటగాళ్ల సంఖ్యను చెప్పగలం ఈ రకమైన పట్టికని అరోహణ సంచిత పహునాపుణ్యం విభాజన పట్టిక అనగా ద క్యుమ్యునేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లెస్ దెన్ టైప్ అంటాం ఇందులో పది ఇరవై ముప్పై నలభై వంద వరుస తరుగతి అంతరాలకు ఎగువ పరిమితులు అంటే అప్పర్ లిమిట్స్ ఉంటాయి కాని మనకు ఇచ్చిన పట్టిక ఆధారంగా సున్నా కంటే ఎక్కువ లేదా దానికి సమానంగా ఎంతమంది ఆటగాళ్లు పాయింట్లు పొందారని అడిగితే మీరేమని చెప్తారు సరిగ్గా చెప్పారు ఇక్కడ మొత్తం నూట ఇరవై మంది ఆటగాళ్లు సున్నా కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన పాయింట్లు పొందారు అదేవిధంగా పది కంటే ఎక్కువ లేదా దాని సమానమైన పాయింట్లు పొందిన ఆటగాళ్ల గురించి మాట్లాడితే వారి సంఖ్య నూట పదిహేను ఉంటుంది ఎందుకంటే దీనికి ముందున్న తరగతి అంతరం సున్నా నుండి పది మధ్య ఐదుగురు ఆటగాళ్లు ఇప్పటికే పాయింట్లను పొంది ఉన్నారు ఈ విధంగా మనం ఒక సంచిత పౌనాపుణ్య పట్టికను నిర్మిస్తాం చివరి వరుసలో తొంభై కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన పాయింట్లు పొందిన ఆటగాళ్ల సంఖ్య మూడు వస్తుంది ఈ రకమైన పట్టికను అవరోహణ సంచిత పౌనాపుణ్యం విభాజన పట్టిక అనగా ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మోర్ దెన్ టైప్ అని అంటారు మనం ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుక్కోవాల్సి ఉంది కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు మధ్యగతాన్ని కనుక్కోడానికి మన దగ్గర ఉన్న సంచిత పౌనాపుణ్య పట్టికలలో దేనినైనా ఒకదాన్ని ఉపయోగిద్దాం ఇక్కడ మనం ఆరోహణ క్రమ పట్టికను ఎంచుకుందాం దీని సహాయంతో మనం వర్గీకృత దత్తాంశంలో అన్నిటికంటే మధ్యలో ఉన్న రాశిని కనుక్కుందాం ఇది దత్తాంశమును రెండు సమానమైన భాగాలుగా విభజిస్తుంది ఇక్కడ ఎన్ విలువ నూట ఇరవై అని మనం చూడవచ్చు ఇది సరి సంఖ్య అందువల్ల రాసుల సంఖ్య సమానంగా ఉంటే మధ్యగత రాశి ఎన్ బై రెండు అవుతుంది కాబట్టి ఇక్కడ ఎన్ బై రెండు విలువ అరవైను చూసి అది ఏ తరగతి అంతరం యొక్క సంచిత పౌనాపుణ్యం కంటే ఎక్కువ మరియు దగ్గరగా ఉందో మీరు చెప్పగలరా షాబాష్ తరగతి అంతరం నలభై నుండి యాభై మాత్రమే అరవై కన్నా ఎక్కువ లేదా దానికి సమీపంగా ఉన్న సంచిత పౌనాపుణ్యం దీనిని మనం మధ్యగత తరగతి అని అంటాము ఇక్కడ నలభై దాని దిగువ హద్దు మరియు యాభై హద్దు మధ్యగతాన్ని పొందడానికి మనం ఈ కింది ఫార్ములా ఎల్ ప్లస్ ఎన్ బై రెండు మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ని ఉపయోగిస్తాం ఇక్కడ ఎల్ అనేది మధ్యగత తరగతి యొక్క దిగువహద్దు అంటే నలభై ఎన్ బై రెండు అంటే అరవైకి సమానం సిఎఫ్ మధ్యగత తరుగతికి ముందు తరగతి యొక్క సంచిత పౌనాపుణ్యం అంటే యాభై రెండు ఎఫ్ అంటే మధ్యగత తరగతి యొక్క పౌనాపుణ్యం అంటే ఇరవై ఆరు మరియు హెచ్ మధ్యగత తరగతి పొడవు పదిని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే నలభై మూడు పాయింట్ సున్నా ఏడు వస్తుంది కాబట్టి ఆటగాళ్లు పొందిన పాయింట్ల మధ్యగతం నలభై మూడు పాయింట్ సున్నా ఏడు అని మనం చెప్పవచ్చు అంటే ఆటగాళ్లలో సుమారు యాభై శాతం మంది నలభై మూడు పాయింట్ సున్నా ఏడు కంటే తక్కువ లేదా సమానమైన పాయింట్లను దక్కించుకుంటే మిగిలిన యాభై శాతం మంది ఆటగాళ్లు నలభై మూడు పాయింట్ సున్నా ఏడు కంటే ఎక్కువ లేదా సమానమైన పాయింట్లను దక్కించుకున్నారు ఈ వీడియోలో ఈరోజు మనం వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొనడం నేర్చుకున్నాం తరువాతి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాం